हाय हेलो नमस्ते, वेलकम टू तेलंगाना 99 ड्रीम 11 आईपीएल 2020 मैच नंबर 55 आरसीबी एंड डीसी। तो ఇది 2nd నవంబర్ సోమవారం రోజు అబుదాబిలో ఈవినింగ్ 7:30 కి జరుగుతుంది ఈ మ్యాచ్। ప్రివ్యూ, ప్రిడిక్షన్స్, టీమ్స్ ఫైనల్ లెవెల్ గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఆశీష్ అండ్ మణికాంత్। వెల్కమ్ టు ద షో ఆశీష్ అండ్ మణికాంత్। హలో అన్న। సో మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్ పోతూ పోతూ కింగ్స్ 11 పంజాబ్ ని కూడా తమతో పాటు ఎంటబెట్టుకొని పోయింది, మొత్తానికి ఇదన్ని రసవత్తరంగా మార్చేసింది, ఏమంటారు అన్న? ఇది ఫుల్ అడ్వాంటేజ్ మిగతా టీంలకి, ఎందుకంటే మన ఎస్ఆర్హెచ్ కి గానీ ఇప్పుడు ఆడుతున్న టీంలకి రెండు గానీ చాలా అడ్వాంటేజ్. అండ్ ఇంత ఇంట్రెస్టింగ్ అయిపోయింది అంటే, ఇప్పుడు ఆశీష్ దీనికన్నా ముందు మనం మాట్లాడుతుంటే చెప్పింది బాల్ మొత్తం ఎస్ఆర్హెచ్ కోర్ట్ లో వేసిపోయిరు అని. కంప్లీట్ అసలు అంటే అన్ని క్లోజ్ మ్యాచ్ లో ఓడిపోయినా కూడా, గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయినా కూడా ఎస్ఆర్హెచ్ ఫ్యూచర్ వచ్చి ఎస్ఆర్హెచ్ చేతిలోనే ఉంది. అండ్ వాళ్ళ పైన డిపెండ్ అయి ఉన్నారు, ఓవర్ డిపెండ్ అయి ఉన్నారు అంటే ఇప్పుడు జరిగే మ్యాచ్ కేకేఆర్ ఆర్ఆర్ మ్యాచ్ ప్లస్ రేపు ఏ టీమ్ అయితే ఓడిపోతుందో, ఆర్సిబి ఇంకా డిసి, ఈ రెండు టీంలు ఏ టీమ్ ఓడిపోతుందో అండ్ ఈ రోజు ఏ టీమ్ గెలుస్తుందో వాళ్ళిద్దరు ఫ్యూచర్ లో ట్యూస్డే రోజు అయ్యే ఎంఐ అండ్ ఎస్ఆర్ఎస్ మ్యాచ్ పైన ఉందన్న. ఎందుకు ఎంత గజిబిజిగా ఉంది అంటే, ఇప్పుడు రన్ రేట్ ఒకసారి చూసుకున్నాం, డిసి వచ్చి -0.15 ఉంది అండ్ ఆర్సిబి వచ్చి -0.14 ఉంది అండ్ ఆర్ఆర్ వచ్చి -0.3 ఉంది అండ్ కేకేఆర్ వచ్చి -0.4 ఉంది రన్ అంటే వీళ్ళ రన్ రేట్లు. అండ్ మన హైదరాబాద్ వచ్చి 2+0.5 ఉంది. అండ్ మనం ఒక్కవేళ హైదరాబాద్ గాని గెలిచిందంటే నంబర్ 4 కాదన్న, పక్క నంబర్ 3 కి వెళ్ళిపోతుంది. ఒక్కవేళ హైదరాబాద్ ఓడిపోతే ఈ రోజు ఇప్పుడు అయ్యే మ్యాచ్ ఆర్ఆర్ కి ఇంకా కేకేఆర్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వాళ్ళు ప్లస్ ఆర్సీబీ ఢిల్లీ డైరెక్ట్ క్వాలిఫికేషన్ ఉంటుంది, ఇలాంటి లొల్లు ఉండదు, సింపుల్ అయిపోతుంది. సో మ్యాచ్ మనము చూసే రోజు అయ్యే మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. సో ఓడిపోతే నాలుగు టీంలు ఫిక్స్లు ఇప్పుడు అయిపోతున్నాయి, ముంబై, ఆర్సీబీ, డిసి అండ్ కేకేఆర్. ఒకవేళ ఎస్ఆర్ఎస్ గెలిస్తే అప్పుడు ఉంటుంది వేరే లెక్క ఉంటుంది, అప్పుడు వేరే లెక్క. ఇప్పుడు అంటే థర్డ్ ఫోర్త్ పొజిషన్ మధ్యలో ఎవరు థర్డ్ వెళ్తారు ఎవరు ఫోర్త్ వెళ్ళారు అనే క్లారిటీ కోసం పోటీ ఉంటుంది. క్లారిటీయా? సరే, ఒకవేళ ఎస్ఆర్ఎస్ గెలిచిందన్న, ఫోర్త్ పొజిషన్ ఒకటే అన్న, ఎస్ఆర్ఎస్ గెలిస్తే థర్డ్ ప్లేస్ అంటూ అండ్ ఫోర్త్ అంటే చెప్పు. రేపు అయ్యే మ్యాచ్ కి డిసి వర్సెస్ ఆర్సిబి సెకండ్ ప్లేస్ ఏదో ఒకటి తీసేసుకుంటారు, ఎల్లుండి అయ్యే మ్యాచ్ కి థర్డ్ ప్లేస్ ఎస్ఆర్ఎస్ తీసుకుందే అనుకుందాం ఫర్ సపోజ్, అక్కడ ఏమైతుంది అని అంటే ఇవాళ ఆర్ఆర్ గెలిచింది అనుకుందాం, ఆర్ఆర్ డిసి వీళ్ళిద్దరు రన్ రేట్ చూస్తాం, లేకపోతే ఇప్పుడు అయ్యే మ్యాచ్ లో కేకేఆర్ గెలిచింది అనుకుందాం, ఆర్ఆర్ డిసి రన్ రేట్ మాక్సిమం ఇక్కడ ఎడ్జ్ వచ్చి డిసికి ఉంది, ఎడ్జ్ ఉంది ఇప్పటి ఇప్పుడు ఇంకా ఇప్పటికీ 0.1% ఎడ్జ్ డిసికి ఉంది ఇంకా ఇప్పటికీ వెళ్తే. ఒకవేళ డిసి గెలిచిందే అనుకుందాం అన్న, ఇదే వర్స్ట్ సినారియో లో డిసి గెలిచి పోయిందే అనుకుందాం, అప్పుడు కూడా అంటే డిసికి వచ్చి ఆర్సీబీకి వచ్చి 14 ఉంది, జీరో -0.14 ఉంది, వాళ్ళకు అంటే ఇప్పుడు అయ్యే మ్యాచ్ పైన డిపెండ్ అయి ఉంటుంది అన్న. ఇప్పుడు అయ్యే మ్యాచ్ కేకేఆర్ ఆర్ఆర్ కి అయ్యే మ్యాచ్ పైన ఒకవేళ కేకేఆర్ గాని ఆర్ఆర్ పైన ఒక 50 రన్లతోటి కొట్టి పాజిటివ్ రన్ రేట్ కి అయితే వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు ఈ రోజు రేపు అయ్యే మ్యాచ్ లో ఎవరు వెళ్ళి ఓడిపోతే వాళ్ళు అవుట్. అవుట్ చాలా ట్రిక్కీ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు మామూలుగా ఆడియన్స్ కి అయితే అంటే ఈ రన్ రేట్ ఇదాన్ని తెలియన వాళ్ళకైతే అర్థం కాదు, అండ్ రెగ్యులర్ గా క్రికెట్ ఫాలో అయ్యి రన్ రేట్ ఇవన్నీ చూస్తే వాళ్ళకైతే అర్థమవుతుంది. అండ్ సింపుల్ గా ఏం చెప్పాలంటే ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు, హైదరాబాద్ గెలిస్తే నంబర్ 3 అవుతుంది, నంబర్ 4 గురించి అప్పుడు ఈ రోజు గెలిచిన టీం ఇప్పుడు అయ్యే టీం కేకేఆర్ ఇంకా ఆర్ఆర్ లో ఎవరు గెలుస్తారో ప్లస్ రేపు ఎవరు ఓడిపోతారో వాళ్ళ ముగ్గురికి రన్ రేట్ వస్తుంది, ఎవరి దగ్గర ఎక్కువ రన్ రేట్ ఉంటే వాళ్ళు పోతారన్న, సింపుల్. ఒకవేళ హైదరాబాద్ ఓడిపోయింది అనుకో అన్న, ఖతం కేఎల్ ఖతం ఈ రోజు గెలిచిన మ్యాచ్ ఈ రోజు ఇద్దరిట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళు వెళ్ళిపోతారు ప్లస్ ఆర్సిబి, ముంబై అండ్ డిసి వెళ్ళిపోతారు. దీనికంటే సింప్లిఫై దీనికంటే సింపుల్ గా నేను చెప్పలేను. మణికాంత్, లాస్ట్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీ మీద అలవకగా గెలిచింది,
సో అప్పటి వరకు మనం మనం పెట్టిన ప్రివ్యూ మ్యాచ్ లో వీడియోలో అయితే టోటల్ గా ఈవెన్ మన తెలుగు వాళ్ళందరూ కూడా ఆర్సీబీ జై అన్నారు. నాకైతే తట్టుకోలేకపోయినా, ఏంది ఈ ఫ్లో, ఈ ఫ్లడ్, ఆర్సీబీ ఇది హైదరాబాద్ నీటికి పంపిస్తుందా అనుకున్నాం. ఏం జరిగింది అక్కడ, ఏం జరిగింది ఆర్సీబీ ఓడిపోవడానికి హైదరాబాద్ గెలవడానికి? అన్న ఫస్ట్ ఈ ఫ్లడ్ అంటే ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు హార్డ్ కోర్ ఎట్లా అంటే, ఇప్పుడు మనం రెండు స్టేట్లు ఉన్నాయి అన్న, కానీ హైదరాబాద్ వచ్చేసి తెలంగాణ క్యాపిటల్ అండ్ ఆంధ్రప్రదేశ్ సపరేట్ క్యాపిటల్ ఉంది. ఆబ్వియస్ గా వాళ్ళ కనెక్టివిటీ వచ్చేసి ధోని తోటి ఉంది. ఆ తర్వాత అంతేకాకుండా నార్త్ సౌత్ ఆంధ్ర మొత్తం అంతా, రాయలసీమ మొత్తం అంతా వాళ్ళ ప్రతి ఒక్కరికి చెన్నై తోటి ఎక్కువ కనెక్ట్ ఉంటది అండ్ వాళ్ళకి అర్థమైతుంది. సో ఆబ్వియస్ గా వాళ్ళకి సపోర్ట్ అండ్ సేమ్ కర్ణాటక రాయలసీమ బార్డర్ లో విరాట్ కోహ్లీ వల్ల దీనికి కూడా ఆర్సీబీకి ఎక్కువ ఫ్యాన్స్ అయితే ఉంటది. అండ్ చాలా మంది అయితే ఇప్పుడు ఐపీఎల్ అట్లానే ఉంటది అన్న, కొంతమంది ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళు హైదరాబాద్ లోకల్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం హైదరాబాద్ కి సపోర్ట్ చేస్తారు. అండ్ ఎందుకంటే హోమ్ టౌన్ కాబట్టి, మిగతా హోమ్ టౌన్ కానీ వాళ్ళు ఎవరికైనా ఎవరు పైన ఫ్యాన్ అయితే ఉండొచ్చు, అది ప్రాబ్లం లేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇంకోటి ఆర్సీబీని కూడా సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే, విరాట్ కోహ్లీ ఎంత పెద్ద ప్లేయరో మనకు తెలుసు. ఇప్పుడు వరల్డ్ లో అతనికి ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మన అందరికి తెలుసు. సో అతని టీం ఆర్సీబీ, సో ఆ టీం డెఫినెట్ గా గెలవాలనుకుంటారు. అండ్ చాలా మంది ఏమనుకుంటారు అంటే, సెకండ్ ఆప్షన్ ఎవరికైనా ఉట్టి హైదరాబాద్ కే కాదన్న, ఎవరికైనా సెకండ్ ఫేవరెట్ టీమ్ చాలా స్టేట్లకి ఈసారి చూంటది. ఓకే, చాలా మందికి ఇప్పుడు ఒకవేళ కొంతమంది ముంబై ఫ్యాన్స్ ఉన్నారు అనుకో, ముంబై లేకపోతే ఎస్ఆర్ఎస్ గెలవాలనుకుంటారు. ఆర్సీబీ ఉన్నారు, ఆర్సీబీ గెలకపోతే ఎస్ఆర్ఎస్ గెలవాలనుకుంటారు. చెన్నై వాళ్ళు ఉన్నారు, చెన్నై గెలకపోతే ఎస్ఆర్ఎస్ గెలవాలనుకుంటారు, ఎందుకంటే చెన్నై ఉన్నారు కాబట్టి. అట్లా చాలా సెకండ్ ఫేవరెట్ టీమ్ ఎస్ఆర్ఎస్ ఉంది. ఫస్ట్ ఫేవరెట్ టీమ్ లో సౌత్ తెలుగు ప్రేమ అయితే తెలుగు వాళ్ళు కూడా చూపెడతారు, అలా డౌటే లేదు. ఎందుకంటే మనం స్టార్ట్ చేస్తాం ఐపీఎల్ అంత బ్యాంక్ చేయలేదు, డీసీతో చేస్తాం మనం, డెక్కన్ క్రానికల్ చేస్తాం అప్పుడు, డెక్కన్ క్రానికల్ తో డెక్కన్ ఛాలెంజర్స్ ఉన్నప్పుడు, అప్పుడు మనము వరుసగా ఓడిపోయి కంటిన్యూస్ గా ఒక్క మ్యాచ్ కూడా హోమ్ టౌన్ లో ఓడిపోయి ఆ ఫ్యాండమ్ ఇనీషియల్ గా హైదరాబాద్ ఐపీఎల్ టీం పైన కొంచెం నెగిటివిటీ ఉండే. వాళ్ళు గెలిచింది కూడా సౌత్ ఆఫ్రికా గెలిచారు, సో అక్కడ మనకి ఇనీషియల్ గా తక్కువ ఫ్యాన్ బేస్ వచ్చింది. అంతేకాకుండా అంతో ఇంతో డెక్కన్ క్రానికల్ కి కనెక్ట్ అయిన వాళ్ళంతా, డెక్కన్ ఛాలెంజర్స్ కి కనెక్ట్ అయిన వాళ్ళంతా ఎస్ఆర్ఎస్ వచ్చిన తర్వాత కూడా అలా లాయల్టీస్ మారిపోయినాయి. వాళ్ళ లాయల్టీస్ డీసీకి కాకుండా వేరే దగ్గరికి, మన డెక్కన్ ఛాలెంజర్స్ కాకుండా వేరే టీమ్ కి వెళ్ళిపోయింది. సో మనకి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతో ఇంతో లాయల్ సపోర్టర్లు తక్కువ అయితే ఉంటారు, ఎందుకంటే మన తోటి ఇలా ఫ్రాంచైజ్ మాడిర్రు, మనం హోమ్ గ్రౌండ్ లో ఇనీషియల్ గా మనం ఒక్క మ్యాచ్ గెలవలే. సో ఇవన్నీ రీజన్ల వల్ల డీసీకి, మన ఈసారి హైదరాబాద్ ఐపీఎల్ టీమ్ కి ఫ్యాన్స్ అయితే తక్కువ ఉన్నారు. కానీ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి అయితే చాలా అంటే చాలా మారిపోయింది. మోస్ట్ లైక్డ్ ఐపీఎల్ టీమ్ విత్ 0 హేటర్స్ అంటే ఎస్ఆర్ఎస్. అండ్ చాలా మంది ఆర్సీబీ గెలవాలన్నారు కానీ ఎస్ఆర్ఎస్ ఓడిపోతుంది అని ఎవరు అనలే. కామెంట్ లో మీరు చూసి ఉన్నా కూడా, ఏ టీమ్ అయినా ఎస్ఆర్ఎస్ తోటి ఏ మ్యాచ్ అయినా ఆ టీం ముంబై అంటే ముంబై గెలుస్తుంది, చెన్నై అయితే చెన్నై గెలుస్తుంది అని అంటారు తప్ప మన టీమ్ కి అయితే హేట్రేడ్ అయితే లేదు. అందుకు వెరీ హ్యాపీ. ఓకే ఆశీష్, మరి ఏంటి ఢిల్లీ క్యాపిటల్స్ ఈజీగా సెకండ్ ప్లేస్ కి వెళ్ళిపోతుంది అనుకుంటే కంటిన్యూస్ గా ఎలా ఫెయిల్ అయితే వస్తారు? ముంబై తో మ్యాచ్ అయితే మరీ దారుణంగా ఓడిపోయింది, ఎక్కడ తేడా వచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ లో? అసలు టోటల్ డ్యామేజ్ అని అది ఏందో మరి టీమ్ ఆలోచిస్తా. ఇన్ని రోజులు మంచిగా ఆడి లాస్ట్ 4-5 మ్యాచ్లు మంచిగా ఆడకపోవడం మీద నాకు ఇప్పటికీ అర్థమవుతుంది. బ్యాటింగ్ అయితే టోటల్ కొలాప్స్ 3-4 మ్యాచెస్ నుంచి. ధవన్ 2 సెంచరీలు కొట్టిన తర్వాత నుంచి బ్యాటింగ్ పడిపోయింది, ఈడుకోవైన బ్యాటింగ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అట్లా పడిపోయినాక లాస్ట్ 2-3 మ్యాచ్లకి వెళ్ళి బౌలింగ్ కూడా ఇంకా పడిపోయి, అసలు టీమే పడిపోయిన స్టేజ్ లో ఉండే ఏమవుతుంది, అసలు వస్తున్నారు కొడుతున్నారు అవుట్ అవుతున్నారు, వస్తున్నారు కొడుతున్నారు అవుట్ అవుతున్నారు. ఒక్కరు స్టాండ్ తీసుకొని నిలబడి ఒక పార్ట్నర్షిప్ బిల్డింగ్ అనేది ఎక్కడ కనిపించాలి. నెక్స్ట్ బౌలింగ్ లో కూడా రైట్ టైంకి వికెట్లు తీసేటోళ్ళు, ఇప్పుడు రబాడా కూడా వికెట్లు తీస్తాడు, ఇషాన్ కిషన్ పిచ్చగొట్టడు కొట్టాడు. నాకు ఎక్కడ ఎందుకు లెంతులు మిస్ అవుతున్నాయో ఏమో నాకు తెలుస్తలేదు. ఓకే ఒక టైం లో ఒక ఓవర్ లో 140, 148, 152 అంత స్పీడ్ చెట్టు మొత్తం కొలాప్స్ అయిపోయాడు. మనకి అంత చెప్దాం అనుకుంటున్నా, అయితే టోటల్ ఇన్బ్యాలెన్స్ అయిపోయింది అన్న నాకు ఆ టీము నచ్చట్లే. కానీ గెలిచే మ్యాచ్లు అన్ని ఓడిపోయినారు. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఇప్పటి దాకా డిసి ఢిల్లీ కొట్టలేక
ఈసారి ఓ మంచి యూనిట్ ఉంది, అంటే ఫస్ట్ నుంచే టేబుల్ టాప్ లో ఉన్నారు. కొడుతుంది గట్టిగా, గట్టిగా నమ్మిన. అంటే ఆర్సీబీకి, ఆర్సీబీ చాలా సార్లు ఫైనల్స్ కెళ్ళింది, రెండు సార్లు ఫైనల్స్ కెళ్ళింది. డిసి ఇంతవరకు ఫైనల్స్ కెళ్ళలే. డిసి హ్యాస్ టు టూ అంటే ఒక్కసారి వెళ్ళాలి. అంటే ప్రతిసారి మనం ఈ సిఎస్కే, ఈ ఎంఐ, ఈ కేకేఆర్ వీలేనా వెళ్ళేది, వేరేలో కూడా ఛాన్స్ ఉండాలి కదా అని థాట్ తోనే నేను చెప్తున్నా. పైగా ఒక యంగ్ టీమ్, మంచిగా ఉన్న సాలిడ్ టీమ్. శ్రేయస్ అయ్యర్ మంచి లీడ్ చేస్తున్నాడు, రికీ పాంటింగ్ అక్కడ గట్టిగా కూర్చున్నాడు, కూర్చున్నాడు. వెళ్ళాలని నా కోరిక. ఈసారి ఆర్సీబీ ఖచ్చితంగా కొట్టి గెలిచి అన్న. ఇప్పుడు డిసి గురించి, ఆర్సీబీ గురించి చెప్పే ముందే నేను డిసి గురించి చెప్పాలన్నా. డిసి ప్లేయర్లు రహానే టెస్ట్ మ్యాచ్ ప్లేయర్, పృథ్వీ షా టెస్ట్ మ్యాచ్ ప్లేయర్, ధవన్ ఇండియా వన్ డే ప్లేయర్, టీ ట్వంటీ ప్లేయర్, ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ వన్ డే ప్లేయర్ అండ్ టీ ట్వంటీలో కూడా ఉన్నాడు, ఆ తర్వాత అశ్విన్. అంటే సగం టీమ్ ఇండియన్ టీమ్ కాదే, టీమ్ టీమ్ అనేది అంతా. శాంత్ శర్మ లేడ్ ఇంజురీ అయిపోయింది కానీ, సో ఎంత ఇండియన్ మెయిన్ కోర్ స్ట్రెంగ్త్ ఉన్న బ్యాటింగ్ కోర్ స్ట్రెంగ్త్ ఫ్యూచర్ అనుకున్న టీం ఉన్నది. ప్రెషర్ లేనప్పుడు అన్ని కొట్టుకుంటూ వచ్చి, ప్రెషర్ ఉన్నప్పుడు ఇట్లా చతికెళ్ళ పడడం అనేది నాకు అసలు చాలా డిసప్పాయింటింగ్ ఉంది. అండ్ ఇంకోటి నాకు మేజర్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే కోచ్ రికీ పాంటింగ్. నిన్న మ్యాచ్ అయిపోయేటప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటే అన్నోడు క్లారిటీగా వచ్చి, స్టేట్మెంట్ ఏంది నీ టీం ఇట్లా ఇట్లా ఆడుతుంది ఏం కథ అంటే, అవుతుంది ఇట్లాంటి క్రికెట్ లో అవుతుంది, నాదేం లేదు మొత్తం అంతా, ఇది టీం మొత్తం క్యాప్టెన్ క్యాప్టెన్ ఓరియంటెడ్, నేను జస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి అంతే అని చెప్పిండు. అంటే అతని పైన ఇలాంటి విమర్శ గానీ ఎవరైనా క్రిటిసైజ్ చేయకుండా నా రెస్పాన్సిబిలిటీ కాదు అని క్లారిటీగా, రికీ పాయింటింగ్ లాంటి ప్లేయర్ ఇది టీం అంతా క్యాప్టెన్ ఓరియంటెడ్, నేను క్యాప్టెన్ కి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి వెళ్ళిపోయిండు. నాకు అట్టి స్టేట్మెంట్ అసలు నచ్చలేను. సో దానివల్ల క్లియర్ కట్ గా ఇక టీమ్స్ కానీ మిగతా కానీ డిఫరెన్సెస్ అయితే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇప్పటిదాకా స్టార్టింగ్ లో గెలిచిరు కాబట్టి అట్లాంటివి ఏం చెప్పాలి. గెలిచినప్పుడు కూడా వరుసగా డిసి గెలిచినప్పుడు కూడా రికీ పాయింటింగ్ ఇంటర్వ్యూ వస్తాయి, ఇట్లేం చెప్పలే. మ్యాచ్ వరుసగా మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి బయటికి వచ్చి మ్యాచ్ మధ్యలో అయితుంటే ఇదంతా క్యాప్టెన్ నడిపిస్తుండు, నేను క్యాప్టెన్ కి సపోర్ట్ చేస్తున్నా అనడం అనేది ఇర్రెస్పాన్సిబుల్ కమెంట్ అనిపించింది. అది కూడా క్రూషియల్ టైంలో. ఇది నేను డిసి గురించి చెప్పాలనుకుంటున్నా. అండ్ ఇంకోటి ఇప్పుడు ఆర్సీబీ గురించి వద్దాము. ఆర్సీబీ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ నిజంగా ఫెయిల్ అయ్యడం కంటే, ఫెయిల్ అయింది అని చెప్పడం కంటే ఎక్స్ట్రా ఆర్డినరీ పర్ఫార్మెన్స్ చెప్పడం బెటర్, మంచిది. ఎందుకంటే అందరికి స్టార్ట్ దొరికింది. పడికల్ని స్టార్ట్ చేసిండు, స్టార్ట్ చేసింది ఐబిడికి స్టార్ట్ దొరికింది, వీళ్ళు కొట్టలేకపోయినారు. లాస్ట్ కి కూడా మన నటరాజన్ వేసిన బౌలింగ్ లకి, రషీద్ ఖాన్ వేసిన బౌలింగ్ లకి, వీళ్ళకి అసలు వాళ్ళ నూకని పిచ్చి లైన్ లెన్ వాళ్ళపైన కంప్లీట్ హోంవర్క్ చేసి వేసినట్టు అనిపించింది. అండ్ ఇప్పుడు వచ్చి ఏ విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్మెన్, ఏబిడి లాంటి బ్యాట్స్మెన్ కూడా, అంటే ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ కి కూడా ఎస్ఆర్ఎస్ బౌలర్స్ కి రెస్పెక్ట్ ఇస్తారు. సో ఇట్లాంటివి అయినాయి అన్న. ఇంకోటి ఏంటంటే ఇప్పటిదాకా ఓడిపోయింది అన్న, సిబ్బితో ఓడిపోయింది, అన్నీ అన్ని ఫ్లాప్ అయినాయి అని ఫైనల్ మ్యాచ్ డూ ఆర్ డై. ఇది విరాట్ కోహ్లీకి పెద్ద టెస్ట్, నాకు తెలిసి ఫుల్ కషితో ఆడతాడు. అబుదాబీలో అవుతుంది, అబుదాబి కొంచెం పిచ్ అయితే మారింది, బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంది. షార్జా ఇప్పుడు ముందు అబుదాబి పిచ్ కొంచెం మరీ చేంజ్ అవుతుంది, చేసింగ్ లో ఇంకా బాగా ఆడుతుంది, జూ ఫ్యాక్టర్ ఎక్కువ అవుతుంది. సో ఆర్సీబీ డెఫినెట్ గా ఈ మ్యాచ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకు అంటే టీమ్ వన్ వన్ మ్యాన్ షో ఉంటుంది, అందరూ అతను సపోర్ట్ చేస్తారు. అండ్ డిసిలో మాత్రం నాకెందుకో క్యాప్టెన్ కి కోచ్ కి తుందా పడట్లేదు అని డౌట్స్ అయితేనే నేనైతే అఫీషియల్ గా ఏం చెప్పదలుచుకోవాలి. నేను జస్ట్ ఒక ఇంటర్వ్యూ బిల్ తీసుకుని మాట్లాడుతున్నా. వాళ్ళిద్దరు మధ్యలో నాకు తెలిసి లాస్ట్ మ్యాచ్ కి కూడా మళ్ళా చాలా చేంజెస్ అయితే చూస్తాం డిసి అని నేను అనుకుంటున్నా. ఆశీష్, మరి ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు? ఎందుకంటే ఈ రెండు కూడా సెకండ్ థర్డ్ పొజిషన్ కి స్టార్టింగ్ నుంచి టాప్ టేబుల్ లో ఉండి ఉండి తలబడుతున్నారు. సో ఆర్సీబీని ఎట్లా తీసుకుంటుంది డిసి? అన్న త్రూఅవుట్ ద టోర్నమెంట్ డిసి అంటే ఒక గలీజ్ గా ఆడింది, ఇక్కడ ఆడింది అని చెప్పడానికి కూడా ఏం లేవు.
అంత బౌలింగ్ గానీ బ్యాటింగ్ గానీ చాలా బౌలింగ్ అయితే బౌలింగ్ గురించి అసలు మనం మర్చిపోవాల్సిందే అన్న. ఎందుకు అని అంటే రబాడ నోకేయ దేశ్ పాండే గానీ హర్ష్ పటేల్ గానీ ఇక్కడ ఇద్దరు స్పిన్నర్లు అక్షర్ పటేల్ ఇక్కడ అశ్విన్ వీళ్ళు సూపర్ పర్ఫార్మెన్స్ అన్న త్రూఅవుట్ సీజన్. త్రూఅవుట్ అంటే త్రూఅవుట్ ద సీజన్ రబాడ పటేల్ ని కూర్చోబెడతారా అన్న అదే దాని అది చాలా చాలా పెద్ద విషయం. ఒక మ్యాచ్ గెలిపించిన ఆల్రౌండర్ సిఎస్కే మీద మూడు సిక్స్లు గెలిపించాడు అట్లాంటి అతన్ని ఈ టైంలో కూర్చోబెట్టి ఈ మూమెంట్ లో కూర్చోబెట్టడం ఎంత వరకు కరెక్ట్ మంచి ఫ్లో ఉన్నావు వేరే వాళ్ళని సరే దేశ్ పాండే అని అంటే ఒక లెక్కన అర్థం చేసుకోవచ్చు సరే రన్స్ ఎక్కువ కన్సిడర్ రన్స్ ఎక్కిస్తున్నాడు కానీ అక్షర్ పటేల్ ఎందుకు కూర్చోబెట్టారో నాకు అర్థం కాలేదు. సెకండ్ థింగ్ ఏంది అని అంటే ఫస్ట్ నుంచి ఈ టీమ్ లో ఒకటే మైనస్ ఏంది అని అంటే పృథ్వీ షా ఇద్దరు ఫామ్ లో లేరు. పృథ్వీ షా ఏదో అదే రెండు సెంచరీ కొట్టిన తర్వాత డక్కు అని చెప్పి పృథ్వీ షా సో నేను లాస్ట్ నాలుగు ఇన్నింగ్స్ చూసినా మన రెండు మ్యాచ్లు రెండు సెంచరీలు కొట్టినా మూడు మ్యాచ్లు అయితే ఓడిపోయారు కదా డిసి. సెకండ్ హాఫ్ ఇన్నింగ్స్ లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చినాయి అది ఇంకా వాళ్ళు సెట్ చేసుకున్న టైంలో కూడా ఏది ఎక్కడ ఎక్కడ ఫిట్ చేసుకోవాలని కూడా వీళ్ళకి. సెకండ్ థింగ్ ఏంది అని అంటే రిషబ్ పంత్ కూడా ఎన్ని బాల్స్ ఆడతాడు కానీ సిక్స్ అంటే కన్వర్ట్ చేయలేకపోతున్నాడు మంచి స్కోర్. ఒకప్పుడు రిషబ్ పంత్ ని మనం ఎట్లా చూస్తుండే ఇప్పుడు రిషబ్ పంత్ చూస్తున్నాం దాని బదులు హెడ్ మేర్ మంచిగా ఆడుతున్నాడు. స్టోనీస్ ఫస్ట్ హాఫ్ స్టోనీస్ అయితే పిచ్చా కొట్టడు కొట్టాడు మళ్ళీ లాస్ట్ టూ త్రీ మ్యాచెస్ గేలి అసలు స్టోనీస్ కూడా పర్ఫార్మెన్స్ ఏమీ లేదు పుట్టిగానే అవుట్ అవుతున్నాడు. డిసి మన ఎస్ఆర్ఎస్ తో అందే అయ్యిండు మన ఎంఐ స్టోనీస్ బ్యాటింగ్ ఆర్డర్ ఏంటి అసలు స్టోనీస్ హిట్ మేర్ కంటే బెటర్ బ్యాట్స్మెన్ అంటే ఉన్న ఫామ్ ప్రకారం ఒక ప్లేయర్ ఫామ్ ప్రకారం మంచి హిట్ స్ట్రోక్స్ ఉన్నప్పుడు మనం ప్రమోట్ చేయొచ్చు అది అయింది అంటే కొట్టిండు ఇంతకు ముందు మ్యాచ్ లో కొట్టిండు అదే ఎక్స్పెరిమెంట్ మళ్ళీ ఫాలో అన్న లాస్ట్ మ్యాచ్ జేసన్ హోల్డర్ కొట్టిండు అని చెప్పి మనం ఓపెన్ చెప్పిస్తామా అన్న లేదు ఆగమని కాదు ఇక్కడ పాస్ అయింది ఇక్కడ ఫెయిల్ అయ్యిండు మన దీని ఫెయిల్ అయిన గురించి పట్టుకోరు ఓ వచ్చి పాస్ ఇక్కడేండు నేనేం పాస్ అయ్యాడు ఇక్కడేండు లాస్ట్ రెండు ఓవర్లు వచ్చి మ్యాచ్ ఫినిష్ చేసి గెలిపించిండు అది వేరే లెక్క. కింద బ్యాట్స్మెన్ ఉన్నాక కూడా నువ్వు వన్ డౌన్ పంపించి టూ డౌన్ పంపించి త్రీ డౌన్ పంపిస్తే అది అది దానికి ఫినిష్ చేసిన దానికి కరెక్ట్ కాదు. ఇప్పుడు జేసన్ హోల్డర్ కూడా మన సేమ్ పొజిషన్ ఆడుతాడు మార్క్ స్టోనీస్ పొజిషన్ కే ఎస్ఆర్ఎస్ ఆడుతాడు లాస్ట్ మూడు సిక్స్ కొట్టేస్తే కొట్టిండు. సో కొట్టడం వల్ల మనం ఇప్పుడు ఓపెన్ చెప్పిద్దామా ఫ్యాన్ కూర్చోబెట్టి లేకపోతే టెన్ మిలియన్ ప్లేస్ లో పంపిద్దామా. ఒక నిమిషమా నేనేం చెప్తున్నా అంటే రషీద్ ఖాన్ స్పిన్నర్ వీళ్ళు ఆడలేరు అన్న హిట్మేర్ గానీ మన స్టోనీస్ గానీ నేను అదే చెప్పిన ఆ రోజు కూడా ఇంతకు ముందు దాంట్లో కూడా అదే రికీ పాండే ఏం ఇండియన్ స్పిన్నర్స్ మంచి పై తీసుకోవచ్చు కానీ అది వర్కౌట్ కావాలి. నిన్నటి మ్యాచ్ కూడా సరేలే ఒక స్కోర్ సరిగా పోతలేదు అని చెప్పి ప్రమోట్ చేసి వర్కౌట్ కావాలి. ఇట్ హ్యాపెన్స్ ఇన్ క్రికెట్ అదే నేను ఇంకేం చెప్పలేను. బస్ ఇంతవరకు వచ్చారు ఈ టైంలో వీళ్ళు ఆడకపోతే గలీజ్గా ఉంటుంది. ఇంత మంచిగా ఆడిన టీం ఇంత దరిద్రంగా పర్ఫామ్ చేయడం నేను ఓకే మణికాంత్ మరి ఇప్పుడు ఆర్సీబీ టీమ్ ఫైనల్ ప్లేయింగ్ 11 అండ్ కీ ప్లేయర్స్ ఎవరుగా ఉన్నారు ఈ క్రూషియల్ అండ్ డూ ఆర్ డై మ్యాచ్ లో? కొన్ని ఇప్పుడు ఏం చెప్పుడు జాస్ ఫిలిప్ టచ్ లోకి వచ్చిండు 32 అయితే కొట్టిండు కానీ అన్నప్పుడు ఆర్సీబీ వరుసగా గెలుచుకుంటూ వచ్చింది. సో ఫించ్ మళ్ళీ తీసుకొస్తారా మళ్ళీ అనేది తీసుకురావాలని కోరుకుంటున్నాను ఇన్నింగ్ ఫామ్ లతో వెళ్తే బెటర్ అని. సో నేను ఫిలిప్ మంచిగా ఆడినప్పుడు కూడా నేను అయితే ఫించ్ ని ప్రిపేర్ చేస్తా క్యాప్టెన్ బిగ్ మ్యాచ్ ప్లేయర్ అతను ఉంటే కొంచెం క్లిక్ అయితే మాత్రం మంచిగా ఉంటది. సో నేను ఫస్ట్ దేవదత్త పడికల్ తోటి విరాట్ కోహ్లీ బీడీ సిక్స్ ఆ తర్వాత నంబర్ ఫైవ్ లో నంబర్ సిక్స్ లో నేను శివం గుర్కీరత్మన్ సింగ్ ప్లేస్ దుబేని తీసుకొస్తా ఎందుకంటే అతనికన్నా బెటర్ ఇద్దరు ఒకటి సాగుతారు
ఇద్దరు ఎక్కువ రన్స్ సేమ్ రన్స్ కొడుతారు, కానీ స్ట్రైక్ రేట్ శివం దుబ్బే ఎక్కువ. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, క్రిస్ మారిస్, అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్లేయర్స్ లో అబుదాబీ పిచ్ లో స్పిన్ కొంచెం బాగా ఇస్తారు కావాలి కాబట్టి నేను ఆడమ్ జాంపాకి తీసుకోవడానికి ట్రై చేస్తా. రిస్కే స్పిన్నర్, పోతే రన్లు కొడతారు, కానీ అబుదాబీ అన్నిటికన్నా పిచ్ కొట్టడం అనేది చాలా బౌండరీస్ చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి నేను ఆడమ్ జాంపాని తీసుకుంటా ఒడానా ప్లేస్ లో. ఎందుకంటే నవదీప్ సైని ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు, అండ్ సిరాజ్ నవదీప్ సైని చాహల్ వీళ్ళు టీం అయిపోతారు. పేసర్ల దగ్గర క్రిస్ మారిస్ ఉన్నాడు, శివం దుబే ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు, నవదీప్ ఉన్నాడు. స్పిన్నర్ లో నాకు చాహల్ ఉంటాడు, వాషింగ్టన్ సుందర్ ఉంటాడు, ఆయనతో పాటు జంపా ఉంటారు. సో 7 బౌలర్లు ఉంటారు నా దగ్గర, అప్పుడు ఈ ఉడానాన్ని అయితే డ్రాప్ చేయవచ్చు. ఇది ఒక తీసుకుంటా. కీ ప్లేయర్లు మాత్రం చాహల్, ఏబిడి, విరాట్ కోహ్లీ, పడికల్ అండ్ మొహమ్మద్ సిరాజ్. ఒకవేళ ఫస్ట్ బౌలింగ్ చేస్తే అబుదాబీలో కొంచెం స్వింగింగ్ ఛాన్స్ ఉంది. అండ్ విరాట్ కోహ్లీ లాస్ట్ మ్యాచ్ లో చేసిన తప్పులు, వరుసగా 2 మ్యాచ్ లో 6th ఓవర్ సిరాజ్ ఇచ్చాడు, సెకండ్ ఓవర్ ఇచ్చినప్పుడు నీకు అంత బాగా పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు నువ్వు అతన్ని బ్యాక్ చెయ్యి, రిస్క్ తీసుకో, పోతే ఒక్క ఓవర్ అని ఏపీ, సెకండ్ ఓవర్ సిరాజ్ కి ఏపీయడం అనేది ఇంపార్టెంట్. సిరాజ్ కూడా ఇంపార్టెంట్ ప్లేయర్ అయితే అవుతాడు. అండ్ నేను ఇచ్చే విన్నింగ్ పర్సంటేజ్ కూడా ఆర్సీబీ డెఫినెట్ గా ఇప్పుడు ఉన్న దాంట్లో కంబ్యాక్ ఇస్తుందని కోరుకుంటున్నా. విరాట్ కోహ్లీ కూడా టచ్ లోకి వస్తాడు, పక్క సెకండ్ పొజిషన్ లో ఉంటది. అండ్ నేను మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ ఫైనల్ చూద్దాం అనుకుంటున్నాను నేను. అండ్ ఆర్సీబీ గెలుస్తుంది, సెకండ్ పొజిషన్ లో ఉంటది. అండ్ 70% ఆర్సీబీకి ఇస్తుంది, అండ్ 30% డిసీకి ఇస్తాను. ఓకే ఆశీష్, ఢిల్లీ నుంచి ఫైనల్ టీం ఏముంటుంది, ప్లేయింగ్ 11 అండ్ కీ ప్లేయర్స్ ఎవరుగా ఉన్నారు? అలా నేను మొత్తం ఈ లాస్ట్ ఎంతో జరిగిన మ్యాచ్ కాకుండా నేను మళ్ళీ ఏదైతే ఉందో, ఏదైతే విన్నింగ్ కాంబినేషన్ ఉందో దానికే స్టిక్ అయిపోతా. ఏంటంటే ఐదర్ రహానే నేను తీసుకోవడం, పృథ్వీ షాన్ పక్కన పెడతా. ఇంతకు ముందు ఇప్పుడు ఏదన్నా చెప్పలేము, రహానే క్లిక్ అయితే వేరే లెక్క ఉంటుంది. మేబీ వీళ్ళిద్దరికి అక్కడున్న అపోనెంట్ ప్లేయర్స్ పట్టి నేను చూస్తున్నా, ఎందుకంటే మారిస్ ని తీసుకుంటున్నాడు, రాజ్ ని తీసుకుంటున్నాడు, వాళ్ళిద్దరు బౌలర్స్ పట్టి నేను రహానే నా టీమ్ లో పెట్టుకుంటాను. రహాని, శేఖర్ ధావన్, వీళ్ళిద్దరు ధావన్ ఈసారి కొడతాడు అని నేను ఆశిస్తున్నా. సెకండ్ థర్డ్ వచ్చి శ్రేయస్ అయ్యర్, ఫోర్త్ వచ్చి ఐదర్ పంత్ కన్నా హెడ్ క్వైర్ ముందటికి తీసుకురావడం బెటర్, ఎందుకంటే పంత్ ఇంతవరకు ఎప్పుడు క్లిక్ కాలే. ఫిఫ్త్ పంత్ నెక్స్ట్ స్టోరీ. వీళ్ళ బ్యాటింగ్ లో అయితే ఇదే ఈ ఆర్డర్ పెట్టుకోవడమే బెటర్. నెక్స్ట్ బౌలింగ్ అటాక్ వచ్చేసరికి ఇద్దరు స్పిన్నర్లు, అక్షర్ పటేల్ ఆడాలన్న, ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్ అతని పక్కన పెట్టడం చాలా తప్పు. వీళ్ళిద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేస్ బౌలర్స్, సౌత్ ఆఫ్రికన్ బౌలర్స్ రబాడా నోకే, వీళ్ళిద్దరు మంచిగా చేసారు, ఇక్కడ కంటిన్యూ చేయాలని. నెక్స్ట్ హర్ష్ పటేల్ కన్నా దేశ్ పాండేకే ఫిక్స్ అవ్వడం బెటర్, బికాస్ ఒక 5 మ్యాచెస్ మంచిగా వేసిన ఈయన దేశ్ పాండే, మ్యాచెస్ కి బాగా వేయలేకపోతే అది టోటల్ టీమ్ పర్ఫార్మెన్సే బాగాలేదు అని ఈయన పాయింట్అవుట్ చేయడం కరెక్ట్ కాదు. అందుకని నేను దేశ్ పాండేకే ఫిక్స్ అయిపోతా. ఈ ప్లేయర్స్ వచ్చానా, ధావన్, శ్రేయస్ అయ్యర్, హెట్మైర్, రబాడా, నోకే. ఓకే, సో విన్నింగ్ ప్రిడిక్షన్ పర్సంటేజ్ ఎంత ఇస్తారు? విన్నింగ్ పర్సంటేజ్ వచ్చి ఏమో 50-50 తీసుకుంటాను. ఓకే, 50-50 బికాస్ ఎక్కడో వీళ్ళకి డిసప్పాయింట్మెంట్ అంటే కన్సిస్టెంట్ లక్ లేదు అని నేను చెప్పలేను, కానీ ఏమో ఏదో మిస్, ఒక 5 మ్యాచెస్ నుంచి వీళ్ళ దగ్గర ఆ కసి అనేది మిస్ అవుతుంది. కనిపించింది తర్వాత కనిపించలేదు, 2-3 మ్యాచెస్ కెళ్ళి అది ఆ కసి అనేది లేదు, పడిపోయింది. నాకు అక్కడ డిసప్పాయింట్ అవుతున్నా. ఓకే, మొరాల్ అయితే మోటివేటర్ కాబట్టి అతను మోటివేట్ కాకుండా టీం అంతా చూస్తాడు. అండ్ ఒక్క చిన్న ఇన్సిడెంట్ మ్యాచ్ చేంజ్ అయిపోతుంది, అట్లాంటి చిన్న అడ్వాంటేజ్ విరాట్ కోహ్లీ మ్యాచ్ తినేస్తాడు అన్న. ఓకే, ఒక్క ఎడ్జ్ ఎదుకు అని అంటే ప్రెజర్ సిచ్యువేషన్ లో హ్యాండిల్ చేసుకోవచ్చు. మేబీ శ్రేయస్ అయ్యర్ చెప్పలేమని నేను అనుకుంటున్నా, కింగ్ క్యాప్టెన్, అది ఒక ఎడ్జ్ వల్ల. సో రెండు అంటే ఆర్సీబీ డిసి రెండు కూడా ఏంటంటే ఇప్పటి వరకు ఈ సీజన్ లో మంచిగా ఆడుతూ సెకండ్ థర్డ్ పొజిషన్ ఫైట్ చేస్తూ ఇప్పటి వరకు అయితే బాగానే ఆడినాయి. సో మరి ఈ పర్టికులర్ మ్యాచ్ లో ఎవరు ప్రెజర్ ని తట్టుకొని పర్ఫార్మెన్స్ మీద దృష్టి పెట్టి బాగా ఆడతారో వాళ్ళు గెలిచి కంఫర్టబుల్ గా సెకండ్ ప్లేస్ కి వెళ్ళిపోతారు. అది మరి డిసి అవుతుందా ఆర్సీబీ అవుతుందా అనేది మ్యాచ్ చూస్తే తెలుసు.
ప్రెషర్ ని ఎవరు చేయిస్తారో వాళ్ళు మ్యాచ్ చేయిస్తారు అంతే. సో ఆర్సీబీ చేస్తారు. ఓకే సో థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ మ్యాచ్ మ్యాచ్ నెంబర్ 56 హైదరాబాద్ మ్యాచ్ విత్ ముంబై. సో ఈ టోటల్ ఈ సీజన్ లో లాస్ట్ లీగ్ హైదరాబాద్ కి తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్, గెలిస్తే డెఫినెట్ గా థర్డ్ ప్లేస్ కి వెళ్ళాల్సిన మ్యాచ్. సో ఆ మ్యాచ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99 ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.